సేపట్లో విశాఖలో ఇండియా ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరుగుతుంది. అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియం కి చేరుకుంటున్నారు. అయితే నిన్న రాత్రి నుంచి విశాఖలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మ్యాచ్ జరగడంపై అనుమానం వ్యక్తమవుతుంది. అకాల వర్షాలతో మ్యాచ్ జరుగుతుందో లేదో అని క్రికెట్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఇరు జట్లు విశాఖకు చేరుకున్నారు. మరో 24 గంటల పాటు వర్షం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఎస్సీడీ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు. ఓటీ స్వామినాయుడు. ఇండియా ఆస్ట్రేలియా మధ్య మరి కాసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులందరూ కూడా తరలివస్తున్నారు. అయితే వర్షం పడుతున్న నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాన్ని అయితే ప్రేక్షకులందరూ కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు మ్యాచ్ను చూసేందుకు వచ్చిన కొంతమంది అభిమానులు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు విశ్వాస్ అండి, ఇచ్చాపూర్ నుంచి వచ్చాను. ఈరోజు మ్యాచ్ చాలా ఎక్సైటెడ్ ఉంటుందని అనుకుంటున్నాం. ఈరోజు ఎక్స్పెషల్గా మన కోహ్లీ 76th సెంచరీ కొడతానని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కింగ్ కోహ్లీ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మర్, అదే కాకుండా చేజ్ కూడా చాలా బాగా చేస్తారు. కాబట్టి ఈ మ్యాచ్ను కంపల్సరీగా చాలా ఈజీగా గెలుస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది కాకుండా ఈసారి స్పెషల్గా స్కై సూర్యకుమార్ యాదవ్ మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. ఈరోజు స్కై కూడా క్లౌడీగా ఉంది కాబట్టి అన్ని వాళ్ళు కూడా స్కై కొట్టేసి మా అందరినీ ఎంటర్టైన్ చేస్తాడని కోరుకుంటున్నాం. మేము అందరం కూడా బేసికలీ టీమిండియాకి సపోర్ట్ చేయడానికి ఇక్కడ వచ్చాం. ఎక్స్పెషల్లీ కింగ్ కోహ్లీకి సపోర్ట్. జై కోహ్లీ. యా డెఫినెట్లీ. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఓడే మన ఆస్ట్రేలియా ఓడిపోయింది కాబట్టి ఈరోజు ఈ ఓడియే ఖచ్చితంగా టఫ్ వేస్తుందని తెలుసుకుంటున్నాం. అయితే మన ఎలాగో ఈసారి ఇండియా సెకండ్ బ్యాటింగ్ చేస్తే కొంచెం, ఇది బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఇండియా సెకండ్ బ్యాటింగ్ చేస్తే కొంచెం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్, ఎందుకంటే మన ఇండియాలో చేజ్ మాస్టర్ ఉన్నాడు కాబట్టి ఆ మనం ఇండియా ఈసారి కోహ్లీ నుంచి 76th సెంచరీ కావాలని కోరుకుంటున్నాం. చేజ్ మాస్టర్ నుంచి, విరాట్ కోహ్లీ నుంచి, వీరాల్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అండ్ ఇండియన్ ఫ్యాన్స్ ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం. సార్, యాక్చువల్గా మేము పలాసు నుంచి వచ్చామండి. ఇక్కడ మ్యాచ్ అవుతుందని చాలా ఉత్సాహంగా వచ్చాం. తీరా చూస్తే ఈ వర్షం అనేది కారణంగా మాకు చాలా డిసప్పాయింట్ అవుతుంది. కానీ ఇక్కడ మేము ఏమనుకుంటున్నామంటే వైజాగ్లో చాలా సంవత్సరాల నుంచి మ్యాచ్లు అవ్వట్లేదు, అవుతున్నప్పుడు ఇలాగే ఏదో ప్రాబ్లం వస్తుంది. కానీ ఈసారి మ్యాచ్ జరగాలి, ఇక్కడ సెంచరీలు నమోదు అవ్వాలి, బీసీసీఐ దృష్టిలో వైజాగ్ స్టేడియం అనేది దృష్టిలోకి వెళ్ళాలి, మరిన్ని మ్యాచ్లు వైజాగ్లో జరగాలి. వీ సపోర్ట్ టీమిండియా. సార్, మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా మంది అభిమానులు టెక్కల నుంచి, పలాస నుంచి, ఎంతో దూరాల నుంచి వస్తున్నారు. వైజాగ్ మ్యాచ్ అంటే, వైజాగ్ స్టేడియం అంటే చాలా ఇదితో ఉన్నారు. ఎందుకంటే వైజాగ్ స్టేడియంలో గత 3 సంవత్సరాలుగా ఎటువంటి మ్యాచ్లు జరగలేదు. జరిగిన మ్యాచ్లన్నీ ఏదో ఆటంకంతో ఆగిపోతున్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ యొక్క మ్యాచ్ జరిగి కోహ్లీ గారికి కొత్త సెంచరీ అనేది నమోదు అవ్వాలని వైజాగ్ ప్రజలు ఎంతో ఆశస్తిగా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ. మంచి రికార్డ్ అయితే రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. కోహ్లీ 76th సెంచరీ కాబట్టి మేము అందరం కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇండియాకి వెళ్ళాలని కోరుకున్నాం అండి. జై ఇండియా. ఈరోజు అభిమానులంతా కూడా మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు, అలాగే ఇండియా ఘనజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ సాధించాలని కూడా అభిమానులంతా కూడా ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా వర్షం పడుతున్నప్పుడు కూడా మ్యాచ్ జరుగుతుందని ఆశాభావాన్ని అయితే అభిమానులందరూ కూడా ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా నపలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.